జగిత్యాల జిల్లా మలియాల మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. బలవంతపూర్ కొండకట్టు శివారులో ఓ లారీ డ్రైవర్ పట్ల తోటి డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. కోరట్లకు చెందిన భోగ గంగాధర్ మైతాపూర్లోని ఓ రైస్ మిల్ నుంచి బలవంతపూర్ శివార్లోని గోదాంకు లారీలో బియ్యం తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడే ఉన్న ముగ్గురు లారీ డ్రైవర్లు గంగాధర్పై దాడి చేసి మెడలో చెప్పులు దండ వేయడమే కాకుండా దుర్భాషలాడారు. మరో డ్రైవర్ అడ్డుపున్నప్పటికీ అతడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇక బాధితున ఫిర్యాదు మేరకు పోలీసులు రఫీ, అఖిల్, ఫిరోజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇస్తే ఆయనకు చెప్పులు మెడలు ఎత్తర్లు వేయకుండా అంటాం పోతే ఆయనను నన్ను కొట్టిండ్రు. మా తోటి డ్రైవర్లు నిన్ననే అయిపోయింది సమ్మె కోర్టల వచ్చినాము, కొట్టిండ్రు, చెప్పుల దండ వేసారు. ఆయన చెప్పుకున్నా చెప్పినా కానీ వినలేరు. ఏమన్నా డబ్బులు ఉంటే తీసుకోరు, తప్పు చెప్తే తప్పు అయింది అనగానే వేసారు. వాళ్ళు నీ పేరు గంగాధర్? నా పేరు శ్రీనివాస్. ఎఫ్సిఐ గోదాంకు బలవంతపూర్ గంగాధర్ అనే డ్రైవర్ లారీ తెచ్చిన ఆయనతో